హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ట్రెడిషన్స్. ఈరోజు నేను చూపించబోతున్న మంచి ట్రెడిషనల్ రెసిపీ అండి. ట్రెడిషనల్ రెసిపీ అని దీపాలు చూపిస్తున్నానని అనుకుంటున్నారా? అదే అండి రెసిపీ. మనం దీపాలు ఎందులో పెట్టుకుంటాం తెలుసా? ఇవైతే నార్మల్ దీపాలు అయితే కాదు, ఇది సల్లిబిండి దీపాలు అంటాము. ఈ సల్లిబిండి దీపాలని మేము జాతర టైంలో విలేజ్లో అందరూ కలిసి చేస్తాము. ఇలా చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడతామండి. సో ఈ రెసిపీని ఎలా చేసుకోవాలనో చూసేద్దాం రండి. ముందుగా బెల్లం ముద్దల్ని తీసుకొని ఇలా అయితే పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మా మమ్మీ మా అమ్మమ్మ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారండి. సో ఇక్కడ చూడండి, నేను వీడియో తీస్తున్నానని తెలిసి మా అత్తయ్య జుట్టు సరి చేసుకుంటున్నారు. మా మమ్మీ కూడా చూడండి, కెమెరాని అయితే చూస్తూ ఉండిపోయారు. ఇలా బెల్లాన్ని బాగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా దంచిన బెల్లాన్ని ఒక పాత్రలో వేసి అందులో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పాత్రని పొయ్యి పైన పెట్టి బాగా కలపాలండి పాకం వచ్చేంత వరకు. కలుపుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి అండి, లేదంటే కింద అడుగంటుకుంటుంది. ముదురు పాకం వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలండి. ముదురు పాకం వచ్చిందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో కొద్ది కొద్దిగా ఈ మిశ్రమాన్ని వేసి చేతికి ఉండలాగా రావాలండి అది. సో అలా వచ్చినట్లయితే పాకం రెడీ అయినట్టే. ఇంకొక క్లూ ఏంటంటే, ముదురు పాకం వచ్చింది అంటే ఆటోమేటిక్గా స్మెల్ అనేది వస్తుంది. ఇలా పాకం అనేది రెడీ అయ్యాక ఈ పాత్రని కిందికి దించుకొని వేయించి పెట్టుకున్న శనగగింజల్ని ఈ పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఇప్పుడు శనగలు కూడా వేసి బాగా కలుపుకోవాలి కిందికి పైకి, లేదంటే గట్టి పడిపోతుందండి. స్టార్టింగే బాగా కలుపుకోవాలి దాన్ని. ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసి బాగా కలుపుకోవాలి. Thank you.
ఇలా బాగా కలుపుకున్న మిశ్రమాన్ని ఉండల్లాగా చేసుకోవాలండి. ఇక్కడ మేమందరూ కూర్చొని ఉండలైతే పడుతున్నాము. ఇవేనండి సల్లిపిండి ముద్దలు అంటాము. దీంట్లోనే మనము సల్లిపిండి దీపాలు కూడా పెట్టుకుంటాము దేవుడికి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము ఉండలు అనేది పట్టుకోవాలి. అది కొంచెం చల్లగా అయింది అంటే మనకి ఉండలు రావండి. ఫైనల్గా సలిబిండి ముద్దలు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒకదానికి ఒకటి అంటుకోకుండా సపరేట్గా అయితే పెట్టుకోవాలి కొద్దిసేపు. అది కొద్దిగా ఆరాక మళ్ళీ వేరే బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అంతే అండి. మీరు మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.